మనిషి నీరు విడదీయలేని బంధం, రెండు కలిసి ఉంటాయి. మనిషి స్మృతిలోకి రాకముందే ఏర్పడిన బంధం ఇది. నీరు మనిషికి నిర్వచనం, మనిషి ఉనికిని అదే నిర్ణయిస్తుంది. నగరాలు, నాగరికతలు, వికసించడం, ఆహారం అన్నీ గొప్ప నదులతో ముడిపడినవి. అయినా మనం మర్చిపోతుంటాం, కానీ మనల్ని సృష్టించిన నీరే మనల్ని నాశనం చేయగలదు. అదుపుతప్పిన నీటి వినియోగంతో విధ్వంసం, వినాశనం తప్పదు. కరువు, ఆకలి, క్షామం అంటూ భూగోళం పెను ప్రమాదంలో పడుతోంది. చివరకు ఒకే ఒక్క నీటి బొట్టు కోసం ఈ భూమి మీద మనం అర్రోలు చాచాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్నారు. వారానికి ఒక్కసారి రావడం కూడా కష్టమైపోతుంది. గ్రామాల్లో వినిపించే కరువు అరుపులు ఇప్పుడు నగరాల్లోనూ వినిపిస్తున్నాయి. మాకు నీళ్ళు ఒక రోజు వస్తే రెండు రోజులు రావండి. హర్యానా, పంజాబ్ పట్టు వేడకపోవడంతో నీటి యుద్ధం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు చేరింది. పలు రాష్ట్రాల్లో భూగర్భ జలాలు ఇంకిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూగర్భ జలాలని ఫ్లోరైడ్ కాలుష్యం ప్రభావితం చేస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం 2020 నాటికి భారత్ లో నీళ్లన్నీ అయిపోతాయి. మరో అధ్యయనం ప్రకారం 2030 నాటికి 40% మందికి తాగునీరు దొరకదు. భారతదేశపు నడిబొడ్డున ఉన్న తారెడారిలో ఒక ప్రాచీన చిహ్నం నీటి ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది. ఇందులోని సమాంతర రేఖలు దిగుడు బావులు లేదా రిజర్వాయర్లకి సంకేతం. వాటి చుట్టూ ఉన్నవి వృక్షాలు, పుష్పాలు. వక్రాలు అలలు, తరంగాలకి సంకేతం. మధ్యలో ఉన్న బంతి లాంటిది నీటికి ప్రతిరూపం. అన్ని జీవరాశులకి అదే మూలం. మనిషి నాగరికత పుట్టుకకి అదే ఆధారం. ఇది రాజస్థాన్ ప్రాంతం. బావులు సజీవంగా ఉండే ప్రదేశాలు జ్ఞాపకం ఉన్న ప్రజలు ఇక్కడున్నారు. రాజస్థాన్లోని ఎడారి ఇసుకలోతులో నీటి రిజర్వాయర్లు ఎక్కడ దాక్కుని ఉన్నాయో ఎడారిలో నివసించేవారు సహజంగానే తెలుసుకోగలరు. పశువుల కాపర్లకి నీళ్ళంటే ట్యాప్ తిప్పగానే వచ్చేసేది కాదు. లాగరా పైకి. కుటుంబంతో పాటు పశువులకు అవసరమైన నీటి కోసం అతను చుర్రుమనే ఎండలో గంటల తరబడి కష్టపడాల్సి ఉంటుంది. రాజస్థాన్లోని వాళ్ళు గడిచిన వేలాదేళ్లుగా ఆ నీటి కరువు చూస్తూనే ఉన్నారు. దాదాపు 30-35 కిలోమీటర్ల దూరంలో ఉండే నీటి కోసం మేము నడిచో లేదంటే ఒంటెల మీదో వెళ్లాల్సి ఉంటుంది. మాకు నీరే జీవితం. అందుకే ప్రతి నీటి చుక్క కోసం, దాన్ని సంరక్షించడం కోసం మేము కష్టపడుతుంటాం. భారతదేశపు సాంప్రదాయక నీటి యాజమాన్య వ్యవస్థలోని అత్యంత విలక్షణమైన అంశం 5 R's ముడిపడి ఉంటుంది. నీటిని గౌరవించటం, నీటి వినియోగం తగ్గించడం, నీటి పునర్వినియోగం, నీటి రీసైక్లింగ్, నీటి పునరుద్ధరణ. బ్రిటిష్ సామ్రాజ్యానికి ముందు తాగునీటి కోసం రాజు ప్రజలకు భూదానం చేసేవాడు. ఆ భూమిలో చెరువులు తవ్వడానికి సామాన్యులు శ్రమదానం చేసేవాళ్ళు. అలాగే డబ్బున్నవాళ్ళు ఆ చెరువులు, బావులు తవ్వడానికి అవసరమైన పనిముట్లు, ఇతర వస్తువులు అందించేవాళ్ళు. అంటే అప్పట్లో సమాజం అంతా వికేంద్రీకరణ జరిగిన నీటి నిర్వహణ వ్యవస్థ ఉండేది.
కోటి జనం నీటి కోసం తహతహలాడుతూనే ఉన్నారు. భారతదేశం ఇప్పుడు భారీ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిజానికి మనం నీటిని అపరిమితంగా ఉపయోగించడమే ఈ సంక్షోభానికి కారణం. అలాగే అభివృద్ధి వైపు మనం వేసే ప్రతి అడుగు జలావరణ చక్రాన్ని విధ్వంసం చేస్తోంది. రకరకాల బిల్డింగ్లు నగరాలని హైజాక్ చేస్తున్నాయి. గుర్గాంలో ఎంత భూమిని ఆక్రమించేశారో మనం చూడొచ్చు. నోయిడా కూడా కాంక్రీట్ అరణ్యంగా మారిపోయింది. గత శతాబ్దంగా జనాభా పెరుగుదలతో పోలిస్తే నీటి వినియోగం రెండింతలుగా ఉంటోంది. అత్యధిక జనాభా సురక్షిత నీటికి నోచుకొని ప్రపంచ దేశాల్లో భారతదేశ స్థానం అగ్రభాగాన ఉంటోంది. మెట్రోపాలిటన్ నగరాలన్నింటిలో ఈ సమస్య ఉంది. దేశ రాజధాని నగరంలోనూ ఇదే పరిస్థితి. భూమి ఎక్కడ కనిపించినా సరే అందులో భవనాలు నిర్మించడం గురించే తప్ప నీటి సేకరణ గురించి ఆలోచించడం లేదు. అంటే ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకునే పేరుతో చెరువుల్ని, నీరు నిలిచే ప్రదేశాలని ఆక్రమించేస్తున్నారు. స్పష్టంగా చెప్పాలంటే నగరంలో ఎక్కడా కూడా నీటి సేకరణకి అవకాశం లేకుండా చేసేస్తున్నారు. భారతదేశ రాజధాని నగరంలో భాగమైన గుర్గాంలోని కుటుంబాలకి నీటి కరువు ఏర్పడడానికి వాళ్ల పేదరికం కారణం కాదు. నేడు బ్యాంకులో డబ్బున్నా సరే మీ ఇంట్లో నీళ్లుండాలనే గ్యారంటీ లేని పరిస్థితి వచ్చేసింది. ఎండాకాలం వస్తుందంటే భయం మొదలవుతుంది. ఈసారి నీటి కరువుని ఎలా ఎదుర్కోవాలనే ఆందోళన కూడా పెరుగుతుంది. నిజానికి ఇలా నీటి కరువు వచ్చినప్పుడల్లా మా బ్లాక్ లో నీటి కోసం కొట్లాట్లు మొదలైపోతుంటాయి. మాకు 350 MGD నీటి అవసరం ఉంది, కానీ మాకు 110 MGDనే అందుతుంది. అంటే 60-70% నీటి కొరత ఉంది. నిజానికి 10 లక్షల జనాభా ఉండాల్సిన చోట 25 లక్షల మంది ఉంటున్నారు, కాబట్టి సహజంగానే నీటి సంక్షోభం తప్పదు. న్యూ గుర్గాన్లో 300 మల్టీస్టోర్ బిల్డింగ్స్ ఉన్నాయి. అందులో 40% వాటికి బోరు బావులే ఆధారం. కానీ ఆ నీరు ఇప్పుడున్న జనాభాకి సరిపోదు. కనీసం కాలువ నీటి కనెక్షన్ కూడా లేదు. హౌస్ వైఫ్స్ అందరినీ మనం చైతన్యం చేయాలి. ఎవరూ కూడా ఆర్వో వాటర్ని వృధా చేయకుండా చూడాలి. ఆర్వో వాటర్ శుభ్రమైన నీరు. దాని విషయంలో మనకి వాటర్ పాలసింగ్ రావాలి. ట్యాంకర్ నీటి విషయంలోనూ తరచూ ఇబ్బందులు తప్పడం లేదు. సాధారణంగా ఒక్కో ట్యాంక్ నీటికి 400-500 తీసుకుంటారు, కానీ అవకాశం వచ్చినప్పుడల్లా 2.5-5,000 పెంచేస్తూ ఉంటారు. గుర్గావ్లో నీళ్ల కోసం యుద్ధం తప్పడం లేదు. నీటి మట్టాలు పడిపోవడమే అందుకు కారణం. వ్యవస్థలు చక్కగా పనిచేయడం లేదు. అనార్గనైజ్డ్ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అలాంటి ప్రదేశాల్లో నీళ్లు ఉండడం లేదు. ఢిల్లీలోని కొన్ని ప్రదేశాల్లో, అంటే లూటన్స్ ఢిల్లీలో, న్యూఢిల్లీలో నివసించే ధనికులు, శక్తిమంతులు రోజూ తలసరి 500 లీటర్ల నీళ్లు ఉపయోగిస్తూ ఉంటారు. అదే ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో రోజుకి తలసరి 30 లీటర్లు కూడా దొరికే పరిస్థితి లేదు. దీంతో పాటు మనం ఉపయోగించే టెక్నాలజీల వల్ల కూడా అసమానత పెరుగుతోంది. ఆ విధమైన సాంకేతికతల ద్వారా దూర ప్రాంతాల నుంచి నీటిని తరలించడం వల్ల మన కరెంటు ఖర్చులు పెరుగుతున్నాయి, నష్టాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో తక్కువ నీటిని ఎక్కువ మందికి సరఫరా చేయాల్సిన పరిస్థితి వల్ల ఎక్కువ మందికి కనీస అవసరాలకి నీళ్లు అందడం లేదు. భారత రాజధాని ఢిల్లీ నగరం మధ్యన ఉండే సంగం విహార్ ఆసియాలోనే అతిపెద్ద అనధికారిక కాలనీ. ఇక్కడ నీటి కోసం ఇబ్బంది ప్రతి ఒక్కరి జీవితాన్ని శాసిస్తోంది. నీటి కనెక్షన్లు లేకపోవడంతో ఇక్కడ కనీస అవసరాలకు సైతం ట్యాంకర్ల నీటిపై ఆధారపడక తప్పదు. వాటర్ ట్యాంకర్ వచ్చినా సరే ఇక్కడ జనాభా ఎక్కువగా ఉండడం వల్ల అది అందరికీ సరిపోదు. ఒక్కొక్కరికి 100 లీటర్ల నీళ్లు కావాలి. ఒక్కో డ్రమ్కి 10 రూపాయలు కట్టాలి. మాకు నీళ్లు కావాలంటే ఇదొకటే మార్గం, లేదంటే ఇది కూడా దొరకదు. ఈరోజు లైన్ నెంబర్ 11లోని వాళ్ళకి ఇదో ముఖ్యమైన రోజు. నీళ్ల ట్యాంకర్ వస్తుందనే వార్త వెలికి చేరింది. అంతే పనులన్నీ మానేసి అందరూ దానికోసం ఎదురుచూస్తున్నారు. ట్యాంకర్ వస్తుందంటే చాలు, ఇంట్లో ఏ పనిలో ఉన్నా పక్కన పడేసి పరిగెత్తాల్సిందే. ట్యాంకర్ వస్తుందంటే వంట పైన మధ్యలో వదిలేసి రావాల్సిందే. అన్నం తింటున్నా సరే మధ్యలో లేచి రాక తప్పదు. ట్యాంకర్ నీళ్ళు పట్టిపోసుకోవాలంటే పిల్లలు కూడా స్కూల్కి పంపకుండా ఉండాల్సిందే. ట్యాంకర్ ఇక్కడికి రావాలంటే గంటలు పడుతుందని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ట్యాంకర్ ప్రయాణం అంత సులభం కాదు.
ఎరుకుదారులో మధ్యలో అనేక అడ్డంకులు దాటి ట్యాంకర్ చాలా దూరం ప్రయాణించి ఇక్కడికి రావాలి. ట్యాంకర్లకి నీళ్ళెక్కడి నుండి వస్తాయి? వాళ్ళు కూడా బోరుబావుల నుంచి ఆ నీళ్లు తీసుకొస్తారు, ఆకాశం నుంచే తీసుకురారు. నీళ్ల కోసం ప్రజలేమీ చెల్లించడం లేదంటాం ఒట్టిమాట. నిజానికి నీళ్ల కోసం ప్రజలు భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఎందుకంటే ట్యాంకర్ నీటి కోసం చేసే ఖర్చు మున్సిపాలిటీకి చెల్లించే మొత్తం కంటే ఎక్కువ. ట్యాంకర్ రాగానే ఈ గందరగోళం మామూలే. కొంచెం జరగడమ్మా, మేము కూడా పట్టుకోవాలి. ఎందుకంటే రానున్న వారం రోజులు వాళ్ళకి ఈ నీళ్లే దిక్కు. నీటి కోసం జరిగే గొడవలో స్నేహితులు పొరుగువారనే తేడా లేదు. ఇక్కడ మగవారికైనా ఆడవారికైనా వాళ్ళకి నీళ్లు దక్కడమే ముఖ్యం. పనులన్నీ వదిలేసి మీకోసం వచ్చి నిలబడాలి ఇక్కడ? ఏంటమ్మా మా మీద అరుస్తున్నావు? సర్లే పద. సోరా మేఘాలు ఆవరించిన భూమి, చిరుపుంజి అని కూడా పిలిచే ప్రాంతం భూమి మీదే అత్యధిక వర్షపాతానికి నిలయం. ఇతను జేడి నీళ్లు తెచ్చేందుకు బయలుదేరాడు. ప్రతిరోజు అతని దినచర్య నీళ్లు తెచ్చుకోవడంతో మొదలవుతుంది, లేదంటే అతనింట్లో ఏ పని జరగదు. నా పరిస్థితి ఏంటంటే, నేను పనులకు వెళ్లే ముందు ఇంటికి నీళ్లు తప్పకుండా తీసుకొచ్చి ఇవ్వాలి. ఎందుకంటే ఏది చేయాలన్నా నీరు అన్నది చాలా ముఖ్యమైనది కనుక. నీళ్లు లేకుండా ఇంట్లో ఏ పని ముందుకెళ్తుంది చెప్పండి. నా చిన్నప్పుడు మా ఊళ్ళో ఎక్కడ చూసినా నీళ్లు పుష్కలంగా దొరికేవి, కానీ జనాభా పెరగటంతో నీటి కరువు మొదలైంది. అలాగే జరుగుద్ది కదా, ఇక్కడికి దగ్గర్లోని ప్రవాహం నుంచి వచ్చే నీళ్లు చాలా శుభ్రంగా ఉండేవి, కానీ ఇప్పుడు ఆ నీళ్లు చాలా మురికిగా ఉంటున్నాయి. చెత్త చెదారం అందులో వేయటం వల్ల ఆ నీళ్లు అలా తయారయ్యాయి. మురికిగా ఉన్న నీళ్లు మనం వాడుకోవటానికి పనికిరావు. అందుకే ఎంతో దూరం వెళ్లి నీళ్లు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ప్రపంచంలో అత్యధిక వర్షపాతం కలిగిన ప్రదేశంగా రికార్డు సాధించిన సోరాను నేడు తాగునీటికి సైతం కటకట్లాడే పరిస్థితి. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన ప్రదేశాలు ఇప్పుడు బంజరు భూముల కొండలు బండలతో కనిపిస్తున్నాయి. దీనికి తోడు అడ్డు అదుపు లేని మైనింగ్తో ఇక్కడి భూభాగం ధ్వంసమవుతోంది. దీంతో ఇక్కడ వర్షం మబ్బులు ఏర్పడడం తగ్గిపోయి వర్షపాతం క్రమంగా తగ్గిపోయింది. భౌగోళికంగా ఈ ప్రదేశం ఇప్పుడు ఎలా మారిపోయిందంటే, ఇక్కడిప్పుడు పడే వర్షం మొత్తం నేరుగా బంగ్లాదేశ్ భూభాగంలోకి వెళ్ళిపోతోంది. అంటే సోరాలో ఒక్క చుక్క నీళ్లు కూడా నిలవడం లేదు. అయితే ఓ ఆశాకిరణం కనిపిస్తోంది. ఇక్కడికి 500 కిలోమీటర్ల దూరంలోని మరో పర్వత ప్రాంతం ఐజ్వాల్లో స్థానిక ప్రజలు నీటి సంక్షోభం పట్ల త్వరగా స్పందించారు, సులభ పరిష్కారం కనుక్కున్నారు. నిజానికి అది వాళ్ల సంప్రదాయంలో భాగమైనదే. ఈ నగరంలోని ఇంటి పైకప్పులన్నింటినీ ఇప్పుడు ఇలా ఏటవాలుగా మార్చేశారు. దీని ద్వారా కప్పులపై పడే వర్షపు నీటిని ట్యాంకర్లో సేకరించి ఆ తర్వాత ఉపయోగిస్తున్నారు. నీటి కొరత, దానివల్ల వచ్చే సమస్య గురించి నాకు తెలుసు. అందుకే మా భవనం చుట్టూ ఇలా పైపులు ఏర్పాటు చేసి పడే వర్షపు నీరు మొత్తాన్ని 3-4 ట్యాంకుల్లో సేకరిస్తున్నాం. ఇలా చేయటం వల్ల ఏంటి ఉపయోగం అనేది మాకు తర్వాత అర్థమైంది. ఇలా చేయడం వల్ల ఆల్మోస్ట్ మాకు ఏడాది మొత్తం మీద నీటి సమస్య లేదనే చెప్పాలి. ఐజ్వాల్లోని ప్రజలు నీటి కొరతకి మెరుగైన పరిష్కారం కనుక్కున్నారు. మిగిలిన దేశానికి ఇదొక గొప్ప ఉదాహరణ అనడంలో సందేహం లేదు.
బావి ఎండిపోయింది. నీళ్లంటే వెతకడం, తోడుకోవడం, తెచ్చి నిల్వ చేసుకోవడం. 68 ఏళ్ల సుఖరాం నీళ్ల గురించి ఇంతకుమించి ఆలోచించలేదు. అయితే నీటి కొరత అనే సమస్య ఆయన ఇంట్లోని ఆడవాళ్ళకి మాత్రం పెద్ద ఇబ్బందిగా మారింది. ఎక్కడో దూరంగా కొండ కింద ఉన్న 2 బావులే ఆ ఊళ్ళో నీటికి ఉన్న ఒకే ఒక ఆధారం. అక్కడికెళ్ళి నీళ్లు తేవాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. అందుకే సుఖరాం ఒక్కరిని కాకుండా ఏకంగా 3 పెళ్లి చేసుకున్నాడు. నిజానికి మా ఊళ్ళో నీటి కొరత చాలా భయంకరంగా ఉంది. అందుకే నా 3 భార్యలు నీళ్ల కోసమని ఉదయం 6 గంటలకి ఇంటి నుంచి వెళితే తిరిగొచ్చేసరికి 6 అవుతుంది. ఎండాకాలం వచ్చిందంటే నీళ్ల గురించి ఆలోచించి ఆ బెంగతో మాకు రాత్రులు నిద్ర కూడా పట్టదు. తెల్లవారుజామునే నిద్రలేచి వెళ్ళి నీటి కోసం వరుసలో నించుంటాం. అప్పటికి కూడా ఆ నీళ్లు దొరుకుతాయో దొరకవో తెలీదు. భుజాలు తరచుగా విపరీతంగా నొప్పి పెడుతూ ఉంటాయి. దానికోసం నేను మందులు కూడా వేసుకున్నా. డాక్టర్ 3 ఇంజెక్షన్లు చేశాడు. ఏం చేసినా సరే, కానీ ఆ నొప్పి మాత్రం తగ్గలేదు. సుఖరాం ఆయన భార్యలా రోజువారీ జీవితమంతా నీటి అన్వేషణతో బతకాలనే ఆశను చంపేస్తుంది. అదే సమయంలో భవిష్యత్తు మరింత కఠినంగానే కనిపిస్తోంది. నీటి కొరత వల్ల ఏర్పడుతున్న సామాజిక అనర్థాలు ప్రధానంగా మహిళలనే ఎక్కువగా పీడిస్తూ ఉన్నాయి. ఇంటికి అవసరమైన నీరు తెచ్చే బాధ్యత ప్రధానంగా వాళ్లదే కాబట్టి దేశంలోని మహిళలు నీళ్లు తేవడానికి 1,000 కోట్ల పనిదినాలు వెచ్చిస్తున్నారు. పంజాబ్ 5 నదులకు నిలయమనే ప్రదేశం భారత హరిత విప్లవానికి ముఖచిత్రంలా నిలిచింది. ఒక దశలో పంజాబ్ ని భారతదేశపు రొట్టెల గంపగా పిలిచేవారు. దేశంలో వ్యవసాయ దిగుబడులు పెరిగి భారత్ ఆహార కొరతలేని దేశంగా మారడంలో ఈ రాష్ట్రం వెన్నెముకగా నిలిచింది. కానీ నేడు ఈ రాష్ట్రంలోని 5 నదుల్లో ప్రవహించే ప్రతి నీటి చుక్క దురదృష్టాన్ని మోసుకెళ్తోంది. వ్యవసాయం కోసం చేసిన అప్పులు తలకి మించిపోవడంతో తట్టుకోలేని నా భర్త పురుగుల మందు తాగేశాడు. తెల్లారి లేచి చూసేసరికి శవమై కనిపించాడు. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో రంజిత్ భర్త బోర్ల మీద బోర్లు వేసి పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు.
వరుసగా 2-3 సార్లు బోర్లు వేశాం. అందుకోసం లోన్లు తీసుకున్నాం. బోర్లలో నీళ్లు పడలేదు, అప్పులు తీర్చలేకపోయాం. రంజిత్ కౌర్ ఆమె కొడుకులకి భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తోంది. వేసిన బోర్లలో నీళ్లు పడకపోయినప్పటికీ ఆమె భర్త చేసిన అప్పులు మాత్రం వాళ్లని వెంటాడుతున్నాయి. హరిత విప్లవం శైలి వ్యవసాయంతోనే భూగర్భ జలాలు తగ్గిపోయే సమస్య ఏర్పడింది. నా చిన్నతనంలో నేను రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ అంటూ ఎక్కడికి వెళ్లినా సరే పొలాల్లో 10-20 అడుగుల లోతు నుండి నీళ్లు తోడే పర్షియన్ వీల్స్ కనిపించేవి. నిజానికి అప్పట్లో ఎక్కడైనా ఆ లోతుకి నీళ్లు లభించేవి. ప్రపంచంలోనే ఎక్కువగా భూగర్భ జలాలు వినియోగిస్తున్నది భారతదేశమే. దేశంలో 60% వ్యవసాయం భూగర్భ జలాల మీదే ఆధారపడి ఉంది. 30-35 ఏళ్ల క్రితం 6 అడుగులు తవ్వితే నీళ్లొచ్చేసింది. అప్పట్లో 20 అడుగుల వరకే బోర్లు వేసేవాళ్ళు. ఇప్పుడు 400 అడుగుల వరకు బోర్లు వేస్తున్నాం. 130 అడుగులు వెళితేనే నీటి తడి తగులుతోంది. మోటార్ కోసం 150,000, బోర్ కోసం 100,000 ఖర్చు చేస్తోంది. కనెక్షన్ కోసం మరో 3 లక్షలు, మొత్తం 6 లక్షలు ఖర్చు తప్పడం లేదు. పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం ద్వారా భూమిలోకి చేరే నీటితో పోలిస్తే భూగర్భ జలాల వినియోగం 2x ఉంటుంది. పంజాబ్ నాగరికత రానురాను అంతమవుతోంది. పరిస్థితి పెద్ద సంక్షోభంగా మారడం వెనుక నీటి కొరతే కారణం. ఇక్కడ ప్రజలు వరి పండించడానికి చాలా బాగా అలవాటు పడ్డారు. నీళ్లు ఎక్కువగా తీసుకునే ఆ పంట ఈ ప్రాంతానికి తగింది కాదు. మాల్వా ప్రాంతం వేరుశెనగ, పప్పులు, పత్తి పండించడానికి అనువైంది. కానీ ఇప్పుడు ఆ వైవిధ్యం కనిపించడం లేదు. హరిత విప్లవంతో పంజాబ్లో నీటి కొరత మొదలైంది. ఈ పరిస్థితి రానురాను మరింత విధ్వంసాన్ని సృష్టించనుంది. నీటి వినియోగ విషయంలో భారతదేశం ఏటా 251 క్యూబిక్ కిలోమీటర్ల భూగర్భ జలాల్ని తోడుకుంటోంది. అమెరికా, చైనా రెండూ కలిసి వినియోగిస్తున్న జలాల కంటే ఇది ఎక్కువ. నీటి కోసం రైతులు మరింత లోతుకి బోర్లు వేస్తుండటంతో భూగర్భంలో చాలా ప్రమాదకర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో 4 కొండలోని ప్రజలకు ఫ్లోరైడ్ సమస్య విషప్రయోగంలో మారింది. అక్కడ మాత్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా 1,00,000 మందిని ఈ సమస్య బాధిస్తోంది. ఈ సమస్యకు ప్రధాన కారణం ఎక్కువగా భూగర్భ జలాలపై ఆధారపడమే. రైతులు నీటి కోసం ఎక్కువ లోతుకి బోర్లు వేస్తుండడం వల్ల భూగర్భంలోని ఫ్లోరైడ్, ఆర్సెనిక్ లాంటి పదార్థాలు నీటితో పాటు బయటకొస్తున్నాయి. ఫ్లోరోసిస్ వల్ల ఎముకలు దెబ్బతిని పెరుగుదల ఆగిపోవడంతో పాటు మానసిక వైకల్యము కలగొచ్చు. భారతదేశంలో నీటి సంక్షోభంతో భారీగా దెబ్బతిన రాష్ట్రం మహారాష్ట్ర. నిజానికి ఇది దేశంలోనే ధనిక రాష్ట్రం. మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని వేలు అనే గ్రామం ఇది. ఋతుపవన వర్షాలు కురిసిన కొన్ని నెలలకే ఇక్కడి బావులు, గుంటలు ఎండిపోవడంతో ఇక్కడి భూమి బీటలు వారిపోయింది. అయితే గత ఏడాది పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆని ఫౌండేషన్ అనే ఎన్జిఓ ప్రజల్లో చేతులను రగిలించింది. దీంతో స్ఫూర్తి పొందిన మహారాష్ట్ర వ్యాప్తంగా రైతులు సొంతంగా రంగంలోకి దిగి తమ నీటి కష్టాలకి పరిష్కారం కనుక్కున్నారు. అనేక గ్రామాలకు చెందిన వేలాది మంది కరువుకి వ్యతిరేకంగా నడుం బిగించారు. పురుషులు, మహిళలు, పిల్లలే కాకుండా వృద్ధులు సైతం రోజుల తరబడి స్వచ్ఛందంగా పనిచేసి కందకాల నిర్మాణం చేపట్టారు. గతంలో పొరుగు గ్రామం నుంచి వచ్చే నీటి ట్యాంకర్పై ఆధారపడేవాళ్ళం. అప్పట్లో 7 నెలలు మాకు నీటి కొరత ఉండేది. అందుకే మేమందరం కలిసి స్వచ్ఛందంగా పనిచేయడానికి సిద్ధమయ్యాం. ఇందులో మహిళలు, పురుషులు అందరూ స్వచ్ఛందంగా పనిచేశారు. కేవలం 45 రోజుల్లో వాళ్ళు వేల సంఖ్యలో వాటర్ షెడ్స్ నిర్మించారు. ఆ తర్వాత ఋతుపవనాల సమయంలో వర్షపు నీరు చెరువుల్లోకి, ఈ వాటర్ షెడ్స్ లోకి చేరింది.
ఆ భూభాగం రూపం మారిపోయింది. ఫలితంగా వ్యవసాయ భూములు చిగురించాయి. ఈ మట్టి మనది, ఈ నీళ్లు మనది, ఈ అడవి మనది, ఈ జంతువులు అన్నీ మనకి సొంతం. ఎలాగైతే వాటికి మనం సొంతమో, మనం కూడా వాటికి సొంతం. మనిషి ప్రకృతి మధ్య ఈ రకమైన బంధం అభివృద్ధి చెందినప్పుడే ప్రతి ఒక్కరి జీవితంలో సౌభాగ్యం వెలువీరుస్తుందనడంలో సందేహం లేదు. సమస్య పరిష్కారానికి సమాజమంతా ముందుకొచ్చి తమ నీటి వనరుల్ని రక్షించుకుంటే పౌరులు తమ ప్రాథమిక అవసరమైన నీటి కోసం ఎప్పుడూ యుద్ధం చేయాల్సిన అవసరం ఉండదు. పంజాబ్లోని భటిండా స్టేషన్లో రాత్రి 9 గంటలవుతోంది. 12 బోగీల రైలు 1 4వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకొచ్చింది. ఈ రైల్లోకి చాలామంది ప్రయాణికులకి ఇదేమీ ఇష్టమైన ప్రయాణం కాదు. ఇందులో 60% మంది ప్రయాణికులు క్యాన్సర్ పేషెంట్లు. పంజాబ్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వీళ్లు 325 కిలోమీటర్ల దూరంలోని రాజస్థాన్లో గల బికనేర్ చికిత్స కోసం వెళుతున్నారు. ఈ రైలుని అనధికారికంగా క్యాన్సర్ ట్రైన్ అని పిలుస్తుంటారు. పంటలపై చల్లుతున్న 90% విష పదార్థాలు, 90% పైగా నైట్రోజన్ ఎరువులు నీళ్లలోకి చేరుతున్నాయి. అవన్నీ కలిసి భూగర్భ జలాలు ప్రమాదకరంగా మారాయి. అలాంటి జలాలని పంజాబ్లోని ప్రతి మనిషి రోజువారీ తాగుతున్నాడు. ఈ విషయాల వల్ల క్యాన్సర్ ఒక మహమ్మారిలా వ్యాపిస్తోంది. దీన్ని ఎలాగైనా ఆపాలి. మా నాన్నకి గొంతు క్యాన్సర్. గతంలో అది చిన్న గడ్డలా ఉండేది. ఆయన దాన్ని పట్టించుకోలేదు. కొన్నేళ్లుగా ఇబ్బంది మొదలైంది. తినడం, తాగడం, మాట్లాడడంలో ఇబ్బంది మొదలైంది. పరీక్షలు చేయిస్తే అది క్యాన్సర్ అని తేలింది. ఇప్పుడు ఆ క్యాన్సర్ 2వ దశలో ఉంది. పరదీప్ ఆయన కుటుంబం ఈ రాత్రంతా ప్రయాణించి తెల్లారేసరికి బికనేర్ స్టేషన్ చేరుకోబోతున్నారు. తండ్రికి క్యాన్సర్ చికిత్స చేయించడం కోసం ఆయన ఇప్పటికే ఇలాంటి ప్రయాణాలు చాలా చేశాడు. పంజాబ్లో ప్రవహించే నీళ్లన్నీ ఎరువుల వల్లనే నేరుగా కలుషితం అవుతున్నాయి. అలాగే భూగర్భ జలాలు కిందికి వెళ్ళిపోవడం వల్ల వివిధ భారీ లోహాలు, అలాగే ఇంకా చెప్పాలంటే ఎన్నో రకాల మలినాలు నీటితో పాటు వస్తున్నాయి. ఇలా రకరకాల కారణాలున్నాయి. ఇవన్నీ క్యాన్సర్తో పాటు వివిధ జబ్బులకి కారణమవుతున్నాయి. హాస్పిటల్లో 4 గంటల పాటు నిరీక్షించిన తర్వాత హరదీప్ తండ్రిని మర్నాడు మరో కీమోథెరపీ సెషన్ కోసం రావాలని చెప్పారు. కాలుష్యం సర్వాంతర్యామి లాంటిది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు, అనియంత్రిత పారిశ్రామిక వ్యర్థాలు, అనియంత్రిత శుద్ధి చేయని మురుగునీరు, విష పదార్థాలతో కలిసిన ఎరువులు లాంటివి నదుల్లో కలవడం ఇందుకు కారణంగా చెప్పొచ్చు. భారతదేశంలోని పరిశ్రమల నుంచి 1400 కోట్ల లీటర్ల వ్యర్థ జలాలు తయారవుతున్నాయి. అందులో 60% జలాలను మాత్రమే శుద్ధి చేస్తున్నాయి. ప్రతిరోజు పరిశ్రమల నుంచి వస్తున్న 50 కోట్ల లీటర్ల వ్యర్థ జలాలు నేరుగా గంగానదిలో కలుస్తున్నాయి. అభివృద్ధి, 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 ఇదంతా అభివృద్ధి అనుకుంటున్నారా? అభివృద్ధి పేరుతో ఇప్పుడు జరుగుతున్నంతా విధ్వంసమే. ఇది అభివృద్ధి కానే కాదు. నిజమైన అభివృద్ధి అంటే నదులు కలుషితం చేయకుండా పరిశ్రమలో నడపాలి. అభివృద్ధి అంటే ఆ పేరుతో భూమి పాడు కాకూడదు. అభివృద్ధి అంటే అక్కడ నివసిస్తున్న ప్రజలకు, జీవజాతికి ఆరోగ్య భద్రత కల్పిస్తే దాన్ని అభివృద్ధి అంటారు. జనం తాగే పాలలో డిటిటి, ఇతర ప్రమాదకర కెమికల్స్ ఉండకూడదు. కానీ ఇలాంటి అనర్థాలన్నీ జరుగుతూ ఉంటే అదెలా అభివృద్ధి అవుతుంది? దాన్ని అభివృద్ధి అని ఎలా అంటాం?
గంగానది నీటిని సురక్షితంగా ఉంచేందుకు చాలా ప్రజా సంఘాలు ఉధృతంగా సమ్మెలు నిరాహార దీక్షలు చేస్తున్నాయి. అయితే ఈ నదుల కాలుష్యానికి దూరంగా ఉండే పట్టణ ప్రజలు ఈ విషపూరిత నీటి నుండి సురక్షితంగా ఉంటారని కొందరు అనుకోవచ్చు. నీళ్లలో ప్యూరిటీ లెవెల్స్ తగ్గిపోవడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. ప్లాక్ష అగర్వాల్ అనే ఈ గృహిణి తన పిల్లలకి పోషకాహారం అందేలా, సురక్షిత తాగునీరు అందేలా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ గత ఏడాది ఆమె ఇంట్లో ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. నాకిద్దరు అమ్మాయిలు, పెద్దమ్మాయికి 6.5 ఏళ్ళు. కానీ ఎప్పుడు తను కడుపు నొప్పి అని అంటూనే ఉండేది. ఇది 7.5 ఏళ్ళుగా జరుగుతోంది. అందుకు కారణం ఆహారం సరిగా లేకపోవడమా, కూరగాయలు తినకపోవడమా, నీళ్లు సరిగా తాగకపోవడమా, ఏంటనేది నాకు అర్థం కాలేదు. కూతురి ఆరోగ్య సమస్యకి కారణమేంటో తెలుసుకోవాలని ప్లక్ష నిర్ణయించుకుంది. ఒకవేళ మేము చిన్న పట్టణంలో నివసిస్తుండడం వల్లే పిల్లల ఆరోగ్య పరిస్థితి బాలేదేమో. మరో మెరుగైన ప్రదేశానికి నా కుటుంబంతో కలిసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. పర్యావరణ కాలుష్యంపై అధ్యయనం చేస్తున్న ఢిల్లీకి చెందిన ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్స్ అనే ఎన్జిఓ ఆమెకి సహాయం వచ్చింది. వాళ్ళు ప్లక్షతో కలిసి యమునా నదీ తీరానికి వెళ్లారు. ఆ నది పక్కన పండే కూరగాయలే ఢిల్లీ వ్యాప్తంగా సరఫరా అవుతుంటాయి. 359 ఇండస్ట్రియల్ యూనిట్లు వాటి వ్యర్థాలను నేరుగా యమునా నదిలోకి విడుదల చేస్తుంటాయి. నిజానికి ప్రస్తుతం అన్ని నదులు కాలుష్యంతో నిండిపోయాయి. ఏ ఒక్క నది మినహాయింపు కాదు. ఉదాహరణకి యమునా నదినే తీసుకుంటే అది ఎప్పుడో మరణించింది. అదిప్పుడు మృత నది. ఎప్పుడైతే ఆక్సిజన్ ని కరిగించుకునే పరిస్థితి లేకపోతే ఆ నది మరణించినట్టే అవుతుంది. ఢిల్లీలోని చాలా మంది యమునా నది నీళ్లు తాగరు. అంత మాత్రాన వాళ్ళు ఆ నీటి కాలుష్యం నుంచి తప్పించుకున్నట్టు కాదు. సలాడ్ గానో పచ్చిగానో రోజు ముల్లంగి తింటూ ఉంటాం, కానీ ఇది ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసా? నిజం చెప్పాలంటే ఆ నదిలోని నీళ్లు పూర్తిగా కలుషితమయ్యాయి. నది నీళ్లు మంచివని మనం అనుకోవచ్చు, కానీ అందులో ఆర్సెనిక్ లాంటి భారీ లోహాలు, అన్ని రకాల విష పదార్థాలు ఉన్నాయి. నది పక్కనున్న ఈ నేల నీటితో పాటు ఆ కాలుష్యాన్ని పీల్చుకుంటుంది. దాంతో ఆ కాలుష్యాలన్నీ ఇక్కడ పెరిగే కూరగాయల్లోకి చేరుతాయి. ఇంతకీ ఈ కూరగాయలు పండించడానికి ఏ నీళ్లు ఉపయోగిస్తారు? ఈ పంటల కోసం యమున నీరు వాడటం లేదని, ఇది బోరు నీళ్లని వాళ్ళు చెప్తారు. ఆ మాట నిజమే. అవునా? కానీ ఆ బోరు నీళ్లు సైతం ఎలా కాలుష్యం అవుతుందో నేను మీకు చూపిస్తాను. డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్స్ లాబొరేటరీకి చెందిన ఎస్ఎన్ ప్రసాద్ ఈ బోర్ నీళ్లలో ఇనుము ఎంత ఉందో పరీక్షించడానికి నీటిని సేకరించారు. దీనిగాని చూస్తే ఈ రంగును బట్టి ఇందులో ఐరన్ ఎక్కువగా, అంటే లీటర్కి 3 మిల్లీగ్రాములుంది. ఇది అనుమతించిన పరిమితి కంటే చాలా ఎక్కువ. అంటే ఈ నీటిలో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంది అని అంటారా? అది మనం తినే కూరగాయల్లో చేరుతుంది. దానివల్ల మనకి, ముఖ్యంగా పిల్లలకి ఎటువంటి ప్రమాదం? ఇది నేరుగా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ముందుగా ప్రేగులు, తర్వాత కిడ్నీ ప్రభావితం అవుతుంది. వికారం, కడుపు నొప్పితో దీని లక్షణాలన్నీ మొదలవుతాయి. నిజంగానే చాలా భయమేస్తోంది. మనం పిల్లలకి ఏం పెడుతున్నామో మనకి అసలేం తెలియదు కదా. తెలిసినా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. భారీ లోహాల వంటి విషాల్ని తొలగించడం అసాధ్యం. కడిగినా వండినా వాటిని తొలగించడం కుదరదు, ఎందుకంటే అవి కూరగాయల్లో కలిసి ఉంటాయి. అంటే పట్టణాల్లో ఉండే పంటల్ని మనం కలుషితం చేస్తుంటే అవి తిరిగి మళ్ళీ ఆహారంలోకి చేరుతున్నాయి. దాంతో అన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి. ఎవరైనా నీటిని కలుషితం చేస్తున్నారంటే తిరిగి మళ్ళీ వాళ్ళనే చేరుతుంది. వారణాసి, ఉత్తరప్రదేశ్. గంగానది నదుల్లోకెల్లా పవిత్రమైనది. భారతదేశంలో ప్రవహించే ఈ నదిని పూజిస్తారు.
అందులోనే స్నానం చేస్తారు. దాని గట్టునే అన్ని విసర్జనలు చేస్తారు, మురికి కాలువగాను ఉపయోగిస్తారు. గంగానది మాకు చాలా ముఖ్యమైనది. మనిషి జీవనానికి, మోక్షానికి ఇదే కేంద్రం. బ్రతుకున్నప్పుడు మనకి నది సంతోషాన్ని అందిస్తుంది, మనం చనిపోయినప్పుడు మోక్షాన్ని అందిస్తుంది. పుణ్యాన్ని మోక్షాన్ని అందించే పవిత్రమైనటువంటి నది ఈ గంగానది. ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత 10 నదుల్లో గంగా యమున కూడా ఉన్నాయి. గంగానది కాలుష్యానికి ముఖ్య కారణం మతపరమైన ఆచారాలని చాలా మంది భావిస్తారు. దహనం చేయన మృతదేహాలు, జంతువుల కళేపురాలు, ఇతర కుళ్ళే పదార్థాలని చాలా మంది భావిస్తారు. కానీ నిపుణులు మరో వాదన చేస్తున్నారు. నేటికి 33 ప్రదేశాల నుంచి గంగానదిలోకి నేరుగా కాలుష్యం వచ్చి చేరుతుంది. దాదాపు 300 నుంచి 350 MLD వ్యర్థ జలాల్ని ఈ 33 కేంద్రాలు విడుదల చేస్తున్నాయి. గృహాల వ్యర్థ జలాలు శుద్ధి చేయకుండా వదలడం వల్లే 80% గంగా జలాలు కలుషితమవుతున్నాయి. ప్రతిరోజు 290 కోట్ల లీటర్ల పారిశ్రామిక గృహాల వ్యర్థ జలాలు గంగలో నేరుగా కలుస్తున్నాయి. నగరంలో రోజురోజుకి జనాభా పెరిగిపోతుండటంతో రోజురోజుకి పెరుగుతున్న వ్యర్థ జలాల్ని శుద్ధి చేయడానికి ఇక్కడ శుద్ధి ప్లాంట్లు ఏమాత్రం సరిపోవడం లేదు. టాయిలెట్ వ్యర్థాలు నేరుగా నదిలో కలుస్తున్నాయి. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది, నగరాలు వ్యర్థ జలాల నిర్వహణ చేయలేకపోతే మన నదులు ప్రవహించడానికి గాని, అవి శ్వాసించడానికి గాని, వ్యర్థాలని కరిగించుకోవడానికి గాని వాటిల్లో సరిపడినంత నీళ్లుండవు. ముంబై, మహారాష్ట్ర. ముంబై శ్వాసించడానికి ఇబ్బంది పెట్టే నగరం. ఏటా ఇక్కడికి జనాలు వెల్లువలా వస్తుండటంతో ఇక్కడ ఆవాసాల కోసం, నీటి కోసం నిరంతర పోరాటం తప్పడం లేదు. ముంబై నడిబొడ్డున కొలువైన ఈ దీర్ఘకాలిక వ్యాధి మెల్లగా నగరంలోకి, అక్కడి నుంచి ప్రజల్లోకి చేరుతోంది. యాక్చువల్లీ ఇక్కడ నది పక్కనే నివసిస్తున్న ప్రజలు వారి వ్యర్థాలన్నీ ఈ నదిలోనే వేసేస్తున్నారు. అలా ఇంటి వ్యర్థాలు, ప్లాస్టిక్, స్టీల్ లాంటివి ఈ నదిలోకి చేరుతున్నాయి. ఈయనే రోహిత్ శర్మ. 4 ఏళ్ల క్రితం మేనేజ్మెంట్ ఉద్యోగం వదిలేసి ఎన్విరాన్మెంటల్ ఫోటో జర్నలిస్ట్ గా మారిపోయాడు. రోహిత్ తన తాజా ఫోటో ఎసేలో కాలగర్భంలో కలిసిపోయిన ముంబై మిఠీ నది ఆనవాళ్లు అన్వేషిస్తున్నాడు. బహుశా ఇప్పుడు ఆ నది ఒక పిల్ల కాలువలా ఉండొచ్చని అతను భావించాడు. కానీ చివరికి అతని పరిశోధనలో దిగ్భ్రాంతికర విషయం తెలిసింది. ఇక్కడ నది పక్కనే నివసిస్తున్న ప్రజలు వారి వ్యర్థాలన్నీ ఆ నదిలోనే వేసేస్తున్నారు. అలాగే అలా ఇంటి వ్యర్థాలు, ప్లాస్టిక్, స్టీల్ లాంటివి నదిలో చేరుతున్నాయి. మేము మా ఇంట్లో చెత్తని అందులో వేయడం తప్ప మరో మార్గం మాకు లేదు. ఇంకెక్కడైనా వేస్తే దాన్ని తీసుకెళ్ళడానికి ఎవ్వరూ రారు, మాకు మరొక మార్గం లేదు. ముంబైలోని మిఠీ నది కేవలం నది మాత్రమే కాదు, అది ముంబైకి అతి ముఖ్యమైన డ్రైనేజ్ ఛానల్ గాను ఉంటుంది. అయితే 93% నది గృహాల నుంచి వచ్చే వ్యర్థాలతో నిండిపోవడంతో నీళ్లు వెళ్లడానికి అందులో చోటు లేకుండా పోయింది. భారతదేశంలోని కేవలం 60% పట్టణశివారు ప్రాంతాల్లో వ్యవస్థీకృత వ్యర్థాల సేకరణ వ్యవస్థలున్నాయి. మిగిలినవి వాటి వ్యర్థాలని బహిరంగ ప్రదేశాల్లో పోషిస్తున్నాయి. 2005 జూలై 26న ముంబై స్తంభించిపోయింది. నగరంలోని చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. నీళ్లు లోతట్టు ప్రాంతాల్లోకి వచ్చేసాయి. కేవలం అది నీళ్లే కాకుండా నీటితో పాటు వ్యర్థాలు కూడా ముంబై వీధుల్లోకి వచ్చేసాయి. వర్షపు నీరు ప్రవహించాల్సిన మిఠీ నదిలో వ్యర్థాలు, ప్లాస్టిక్ చేరిపోవడం వల్లే పరిస్థితి అలా మారిపోయింది. అయినప్పటికీ నీటి నిల్వ ప్రదేశాన్ని కాపాడడంలో నగరం విఫలమైంది. అందుకే ఒకప్పుడు నీటితో కనిపించిన మిఠీ నది జ్ఞాపకంగా మిగిలిపోయింది. నేడు జలచక్రం
ప్రతి స్థాయిలోనూ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. వర్షపాతం తగ్గిపోయింది. నీటి కోసం విపరీతమైన డిమాండ్, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. శుభ్రమైన తాగునీరు అరుదైన వస్తువుగా మారిపోయింది. నదుల్లో పెరిగిపోతున్న కాలుష్యం మనిషి జీవితానికే కాకుండా మొత్తం పర్యావరణానికే ప్రమాదకరంగా మారిపోయింది. మనం ఆలోచిస్తే భారతదేశంలోని ప్రతి పర్యావరణ పోరాటం నీటి ఉద్యమమే అని చెప్పొచ్చు. పర్యావరణ ఉద్యమం సైతం నీటి ఉద్యమమే అవుతుంది. కారణం, అసలు పర్యావరణ మార్పు అంటే ఏమిటి? వర్షం తగ్గితే అవుతుంది కరువు వస్తుంది, ఎక్కువైతే వరదలు. తుఫాన్ అంటే ఏంటి? ఉప్పు నీరు. కాబట్టి ఇదంతా నీటి సమస్య, అన్ని నీటితో ముడిపడినవే. నగరాల్లోని ఈ గందరగోళానికి దూరంగా కొత్త రకం ఉద్యమం నడుస్తోంది. ఉత్తరాఖండ్ పర్వత శ్రేణిలోని కుమాన్లో కురువైన చిన్న పట్టణం కౌసానీలో ఒక విశిష్ట ప్రజా ఉద్యమం నడుస్తోంది. బసంతి బెహన్ అనే మహిళ ఒంటి చేత్తో దీన్ని నడిపిస్తున్నారు. నీరు, అడవి, భూమి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అడవికి మనుగడ లేకపోతే నదికి మనుగడ లేదు, నది లేకపోతే భూమికి జీవం లేదు. భూమిలో పంట లేకపోతే మనకి మనుగడ ఉంటుందా? రెండు కోసి నదికి చుట్టూ ఉండే ఈ ప్రాంతంలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. అడవుల నిర్మూలన వేగం పుంజుకోవడం, అడవులకి నిప్పంటుకోవడంతో ఇక్కడి పచ్చదనం మాయమైపోయింది. పట్టణ నివాసాలు, వాణిజ్య నిర్మాణాల సంఖ్య పెరగడంతో ఇక్కడ భూస్వర్గం పూర్తిగా మారిపోయింది. రైతులు వ్యవసాయానికి నీళ్లు ఉపయోగించకుండా అధికారులు అడ్డుకున్నారు. 13 జిల్లాల్లో కరువు ఏర్పడింది. ఈ సమయంలోనే గ్రామానికి తిరిగిన బసంతి బెహన్ చెట్లు కొట్టడాన్ని అడ్డుకున్నారు. గ్రామాల్లో వారికి నేను ఒక విషయం చెప్పాను. వెదురు, దేవదారు లాంటి వెడల్పాటి పత్రాలుండే వృక్షాలున్నప్పుడే వర్షం పడిన సమయంలో భూమి నీటిని లోపలికి పీల్చుకుంటుంది. అటువైపు ఆ నీరు మట్టిలోకి చేరుతుంది. ఆ నీరు ఆ తర్వాత నీటి వనరులు, ప్రవాహాలు, జలపాతాలు, నదులు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. అవన్నీ ఉంటేనే మనం వ్యవసాయం చేయగలమని, సౌభాగ్యంతో ఉండగలమని నేను చెప్పాను. కౌసానిలోని లక్ష్మీ ఆశ్రమం వేదికగా వసంతి బెహన్ అక్కడి చుట్టుపక్కల అమ్మాయిలకి వారి సహజ పర్యావరణ ప్రాముఖ్యత, మన పర్యావరణాన్ని ఎందుకు కాపాడుకోవాలి, దాన్ని ఎలా సమతుల్యం చేయాలో నేర్పించారు. ఈ సంగతుల్ని ప్రపంచం మర్చిపోతున్న వేళ ఈ అమ్మాయిలు వాటిని భవిష్యత్తు తరాలకి చేరుస్తున్నారు. వ్యాధిగ్రస్తమైన భూభాగానికి స్వస్థత చేకూర్చాలంటే అడవులు పెంచడమే. దీన్ని అరికట్టాలంటే మృత్తికా క్షయాన్ని అరికట్టడం, నీరు భూమిలోకి ఇంకేలా చేయడం, భూగర్భ జలాలు పెంచడం ఒకటే మార్గం. దీనివల్ల భూతాపం తగ్గుతుంది, దీనివల్ల పరిస్థితి కుదుట పడుతుంది, దానివల్ల అకాల వర్షాలు, వరదలు, కరువు లాంటి అవస్థలు పూర్తిగా తప్పిపోతాయి. ఈరోజు మనం మానవ చరిత్రలో ఏ దశలో ఉన్నామంటే మనం కేవలం మన మనుగడ గురించి ఆలోచిస్తున్నాం. అదొకటే చాలనుకుంటున్నాం. అంతే తప్ప ప్రకృతితో మమేకమై పనిచేయడం, ప్రకృతి నుంచి నేర్చుకోవడం, ప్రకృతి చూపించే మార్గాలని అనుకరించడం లాంటివి చేయడం లేదు. ప్రకృతిని మన ఇష్టం వచ్చినట్టు మార్చాలి అనుకుంటున్నాం. ప్రకృతి మన కోసం పనిచేయాలని పూర్తి మూర్ఖంగా ఆలోచిస్తున్నాం. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే మట్టిలోని
సూక్ష్మజీవులు మొదలుకొని వృక్షాలు పక్షుల వరకు అన్ని ప్రాణులకి నీటి మీద హక్కు ఉందని, వాటికి జీవించే హక్కుందని మనం గుర్తించాలి.